మహిళలపై నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను సమర్థించిన కేసులో నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు యాంకర్ రవి. విచారణ ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది న్యాయస్థానం. అయితే వాస్తవాలేంటో సోషల్ మీడియాలో వెల్లడిస్తానన్నారు రవి. ఏది మాట్లాడినా మీడియా చాలా తప్పుగా రాసుకుంటుంది, చాలా తప్పుగా ప్రొజెక్ట్ చేస్తుంది. నేను చెప్పదలుచుకోలేదు. యూ హ్యావ్ టు, మీడియా హ్యాస్ టు రెస్పెక్ట్ దిస్. నేను చెప్పదలుచుకోలేదండి. మీరు ఇష్టం ఉన్నది రాసుకోండి. లేదండి, కొన్ని పర్సనల్ ఉంటాయి కదా, అది బయట పెట్టద్దని. ఫ్యామిలీస్ కాదండి బాబు, ఇది ఇష్యూ మీ అందరికి తెలుసు, బట్ నేను చెప్పదలుచుకోలేదు. ఏం ఫ్యాక్ట్ చెప్పాలి, ఏం అడుగుతున్నారు? నేను ఈ మాట చెప్తే ఏమవుద్ది? అభిమానులు అంటున్నారు, నేను ఒకటే చెప్తా. దీనివల్ల జనాలకి మసాలా దొరుకుతుంది, జనాలు మాట్లాడుకుంటున్నారు, అది నాకు నచ్చట్లేదు. నేను చాలా ఇరుక్కున్నాను, చాలా మారాను, చాలా మసాలా అంటే లేనిపోని క్రియేట్ అయ్యి రాసుకుంటున్నారు. అందుకే నేను చెప్పదలుచుకోలేదు. యూ హావ్ టు రెస్పెక్ట్ దట్. అది వాస్తవాల్లో ఉండవు సార్ ఇవాళ మీడియాలో. మీరు ఏం చెప్పారో అదే వేయండి అంట. నేనైతే రివీల్ చేయదలుచుకోలేదు, ఇంకా మీకు మసాలా ఇవ్వదలుచుకోలేదు అని అర్థం చేసుకోండి. ఏమైనా పాజిటివ్ ఉంటే నేను చెప్తా. పాజిటివ్ ఉంటే నేను చెప్తాను. నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ మీడియా. పాజిటివ్ ఉంటే నేను చెప్తా. 10 మంది మాట్లాడుకునేలాగా ఉంటే నేను చెప్తాను. ఇది ఇట్లాంటి విషయాలు బయట జనాలు మాట్లాడుకుంటే మాకే ఇబ్బందిగా ఉంటుందండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.